Madakasira YCP lo adhipathya poru nelakonda MLA Thippeswamy pai asammati netalu ragilipothunnara raboye ennikallo ticket ivvadani adishtananiki firyadu chesara Thippeswamy pai sontha party netale avineeti aaropanalu chestunnara varga poru avineeti aaropanalato MLA ukkiripikkaravutunnara let's watch. Madakasira YCP lo adhipathya poru Thippeswamy pai sontha party netala tirugubatu pradhanyata ivvadam ledani praja pratinidhula aagraham MLA avineeti pai adhisthananiki phiryadulu Madakasira MLA Thippeswamy Tirupai, Sontha Party Netalu Bhaggumantunnaru. MLA Vyavahara Sailipai Guruga Unna Praja Pratinidhulu, Asammati Galam Vinipistunnatlu Telustondi. Sontha Party Netale Bahirangangane Aviniti Aropanalu Cheyadam, Niyojakavargamlo Charchaneeyamsanga Marindi. Raboye Ennikallo MLA Ticket Kosam, Dvitiya Shreni Netalu Mummaranga Prayatnistunnaru. Madakasira YCP Lo Vargaporu, Praja Vyatirekatato, YCP Ki Eduragali Vistunnatlu, Niyojakavargamlo Zoruga Pracharam Jarugutondi. 2014లో మడకసిర అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో 2019లో టికెట్ తెచ్చుకొని మడకసిర వైసీపీ ఎమ్మెల్యేగా తిప్పేస్వామి గెలుపొందారు. అయితే ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాలను పక్కన పెట్టి ప్రాధాన్యతను తగ్గించినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో కూడా ఎమ్మెల్యే తిప్పేస్వామి గ్రాఫ్ పూర్తిగా పడిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అవినీతిపై అసమ్మతి నేతలంతా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండటంతో తిప్పేస్వామి ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు క్యాడర్లో ప్రచారం జరుగుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు టికెట్ కష్టమేనని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే తిప్పేస్వామిని పక్కన పెట్టేందుకే టీటీడీ మెంబర్గా అవకాశం కల్పించారంటూ మడకసిర నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇటీవల వైసీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మడకసిరలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు మాజీ మంత్రి నర్సిగౌడ రవిశంకర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి వైటీ ప్రభాకర్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డికి ఎమ్మెల్యే అవినీతిపై ఫిర్యాదు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే తిప్పేస్వామి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను నాశనం చేస్తున్నారంటూ పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని సొంత పార్టీ నేతలు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తిప్పేస్వామికి టికెట్ ఇస్తే తెలుగుదేశం అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పెద్దిరెడ్డికి అసమ్మతి నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే తిప్పేస్వామికి మంత్రి పెద్దిరెడ్డి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆయన కుటుంబ సభ్యులు బంధువుల మాటే చెల్లుబాటవుతోందని స్థానిక సర్పంచులు ఎంపీపీలు జడ్పీటీసీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరు నచ్చని నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి భూములు అమ్ముకుంటున్నామని ఇప్పుడు కూలీ పనులు చేసుకుని బతకాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ కొడిగేపల్లి సర్పంచ్ కవిత రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రతి పనికి ధర నిర్ణయించి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కమిషన్లు దండుకుంటున్నారని రొళ్ల ఎంపీపీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు తనపైన తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది. మడకసిర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని సీఎం ప్రకటిస్తారని పెద్దిరెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మడకసిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార వైసీపీలో గ్రూపు వార్ కారణంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.